అదేదో మంత్రం, ఒక మంత్రం అయిపోతే ఇంకో మంత్రం, పిల్లిని చేయకపోతే అయ్యోరు కాస్త మారిపోయారు అని చెప్పి ఒక సామెత ఉంది. ఇప్పుడు అదే కరెక్ట్గా నిజమవుతుంది అమెరికాకి. చైనాకి వ్యతిరేకంగా క్వాడ్ని ఏర్పాటు చేస్తే ట్రంప్, అందులో ఉన్నటువంటిది ఆస్ట్రేలియా, జపాను, భారత్, ఇవన్నీ కూడా చైనాకి పరిసరాల్లో ఉన్నటువంటివి కాబట్టి అందులో క్లియర్గా ప్రిపేర్డ్గా ఉంటాయి. అమెరికా సహకరిస్తే ఒక అద్భుతమైనటువంటి పోరాట విధానం ఉంటుంది, ఒక వ్యూహం ఉంటుంది. దాన్ని డెవలప్ చేయడానికి అవసరమైతే ఇంకో రెండు దేశాలని, ఏ తైవాన్నో చేర్చుకోవచ్చు, లేకపోతే కనుక ఫిలిప్పైన్స్ని, వీళ్ళందరినీ చేర్చి ఒక వ్యూహాత్మకంగా ఈ దేశాల అన్ని ప్రాంతాలలో కూడా యుద్ధ నౌకల్ని ఏర్పాటు చేసి నిలబెట్టచ్చు, చైనాని దా అంటే దానొచ్చు. ఆ పని మానేసి అకూస్ అంటూ ఒకటి పెట్టుకొచ్చాడు ఒక కూస్ జో బైడెన్ గారు. ఇప్పుడు అందులో భాగంగా ఆస్ట్రేలియాను, బ్రిటన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అది దాని ఇంపాక్ట్ ఫ్రాన్స్ దూరం అయితే, ఏదైతే ఇంతకుముందు స్నేహంగా ఉన్నటువంటి ఫ్రాన్స్ దూరం అయితే, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా తీరుని తప్పుబడుతోంది. ఇక్కడ వ్యాపార ప్రయోజనాల కోసం ఈ ఒప్పందాలను ఎలా ఉల్లంఘిస్తారు, ఆస్ట్రేలియా చేత ఫ్రాన్స్కి ఉన్నటువంటి కోట్ల రూపాయల ఒప్పందం, వేల కోట్ల రూపాయల అణు జలాంతర్గామి ఒప్పందాన్ని రద్దు చేయించి అమెరికా చేసుకోవడం ఏంటి అంటే, ఇది నమ్మకస్తులైనటువంటి భాగస్వాములనే దెబ్బతీయడం అన్నటువంటి పాయింట్ను రైజ్ చేసింది. ఇది కాస్త క్రమంగా అమెరికాకి నిన్నటిదాకా అంటే అమెరికాని నమ్మినటువంటి యూరోపియన్ యూనియన్, నాటో దేశాల వాళ్ళే నమ్మడం మానేశారు బైడెన్ పుణ్యమాని.